విభీషణుడికి మాత్రమే రావణాసురుడి యొక్క ఆయువు పట్టు తెలిసినట్టు రసాయన ఆయుర్వేదానికి మాత్రమే క్యాన్సర్ అసలు గుట్టు తెలుసు. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదండి. పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్స్కి వచ్చినటువంటి క్యాన్సర్పై గెలిచిన అనేక మంది చెబుతూ ఉన్నటువంటి విషయం ఇది. మా మదర్కి లంగ్స్ క్యాన్సర్ సార్, ఫోర్త్ స్టేజ్ అని తెలిసింది మేడం. అది కడుపులో గడ్డతో స్టార్ట్ అయింది. కడుపు నొప్పి వస్తే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ సార్కి ఫోన్ చేసినా ఈ మందులు తక్షణమే మీరు వేయండి అని. వాడక ముందు పేషెంట్ అసలు నమ్మకమే లేదు సార్. అసలు ఇక్కడ వాడిన తర్వాత ఇక్కడ తీసుకుపోయి మంచిగా తింటుంది, మంచిగా ఉందమ్మా. వితిన్ 15 డేస్ లోపల చాలా మంచి క్యూర్ అయింది సార్. ఆయుర్వేదిక్ హాస్పిటల్ కు పోయినా హాస్పిటల్ చేయబట్టి నేను బతికిన. ఇక్కడ వాడిన తర్వాత ఇక్కడ తీసుకుపోయి 8 రోజుల్లోనే దాని రిజల్ట్ కనపడింది. 8 రోజుల్లోనే లేచి కూర్చోవడం, మనుషులు మాట్లాడడం, చేయడం, మంచి రిజల్ట్. ఇక్కడ రావడం ఏమంటే వాళ్ళ అదృష్టం ఉండాలి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళ అదృష్టం కొద్ది వచ్చినట్టే. రామాయణంలో శ్రీరామచంద్రుడు విభీషణుడితో కలిసి రావణాసురుడిని మట్టి కరిపించినట్లు పునర్జన్మ ఆయుర్వేద రసాయన ఆయుర్వేదంతో క్యాన్సర్ పునాదులను సైతం కదిలిస్తూ ఉన్నాము ఈ రోజున. ఈరోజు కిడ్నీ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా కిడ్నీల ప్రాముఖ్యత గురించి, అవి మన శరీరంలో నిర్వర్తించేటటువంటి ప్రధాన కర్తవ్యాల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీలు రక్తంలోని మాలిన్యాలను ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఒక్క క్షణం కూడా తిరిగ లేకుండా 24 గంటలు పనిచేస్తూ ఒక్క రోజులో దాదాపు 200 లీటర్ల రక్తాన్ని మన కిడ్నీలు ఫిల్టర్ చేస్తూ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మన జీవితం మొత్తం మన శరీరంలోని అనువనవని స్వచ్ఛంగా మారుస్తూ ఉండేటువంటి న్యాచురల్ సూపర్ ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మన కిడ్నీలే. ఈ కిడ్నీ క్యాన్సర్ డే రోజున పునర్జన్మ ఆయుర్వేద సహాయంతో కిడ్నీ క్యాన్సర్పై గెలిచినటువంటి ఒక క్యాన్సర్ విన్నర్ యొక్క కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏడాదిన్నర క్రితం మోహన్ రావు గారు అనేటువంటి ఒక రిటైర్డ్ ఎంఈఓ అంటే మండల విద్యాశాఖాధికారి మన పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించడం జరిగింది. ఆయన రిపోర్ట్లు చూసిన తర్వాత ఆయనకు కిడ్నీ క్యాన్సర్ ఉందన్న విషయాన్ని స్పష్టం చేసుకోవడం జరిగింది. అది కూడా 4వ స్టేజ్లో ఉంది. అప్పటికే వారు అన్ని ట్రీట్మెంట్లు వాడేసి ఉన్నారు. రేడియేషన్ మొదలుకొని ఇమ్యూనిటీ ఇంజెక్షన్ల వరకు అన్ని ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఆ రోజు కీమో ఇవి చేస్తూ రేడియేషన్స్ కూడా, రేడియేషన్స్ 2 టైమ్స్ 2 5 10 సార్లు రేడియేషన్స్ కూడా చేశారు. ఆ తర్వాత ఇమ్యూనిటీ ఇంజెక్షన్స్ కూడా 4 చేయించుకోవడం జరిగింది. కానీ ఆయన మా దగ్గరికి వచ్చే సమయానికి ఆయన పరిస్థితి ఏమంతా బాగలేదు. అప్పటికే దాదాపుగా 2 ఏళ్ల నుంచి పూర్తిగా బ్లడ్ పైనే ఆయన పరిమితమై ఉన్నారు. కదలికలు కూడా లేవు ఏమాత్రం. అటువంటి పరిస్థితుల్లో వారు మన వద్దకు రావడం జరిగింది. పునర్జన్మ ఆయుర్వేదలో మోహన్ రావు గారు అడుగుపెట్టిన క్షణం నుంచి ఆయన జీవితంలో ఒకటి కాదు అనేకమైనటువంటి మార్పులు. మంచంపై కదలికలేని స్థితిలో ఉన్నటువంటి ఆయన తిరిగి లేచి నడవడం వరకు మొదలుపెట్టుకొని మెల్లిగా తన పని తాను చేసుకునే వరకు ఆయన ప్రయాణం కొనసాగింది. ఆ విధంగా కిడ్నీ క్యాన్సర్పై గెలిచి పట్టుదలతో పోరాడితే క్యాన్సర్ను జయించవచ్చు, అది పెద్ద కష్టమైన పని కాదు అని తన చుట్టూ ఉన్న వాళ్ళకి 4 ఈ రోజున నిరూపించిన వ్యక్తి మన మోహన్ రావు గారు. ఇది జంగా మోహన్ రావు గారి యొక్క సక్సెస్ స్టోరీ. ఇక్కడ క్యాన్సర్ను గెలవడానికి పునర్జన్మ ఆయుర్వేద ఏ విధంగా అయితే పనిచేసిందో ఆయన ఆత్మస్థైర్యం కూడా అంతే ధీటుగా పనిచేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ కిడ్నీ క్యాన్సర్ డే సందర్భంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఏ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉన్నా కూడా సరైన సమయానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్లపై సులువుగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయని గ్రహించాలి. ఈ క్యాన్సర్ ప్రయాణంలో పునర్జన్మ ఆయుర్వేదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ.